సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభమైంది. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు పోలీస్ స్టేషన్కు ప్రజలు రావాలంటే భయపడే స్థితి నుండి ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ వరకు ఏర్పాట్లు చేశామన్నారు. ఏదైనా సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో పోలీసులు బాధితులకు సహాయం అందించేందుకు వందను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పోలీసుల కోసం అధునాతన వాహనాలను సాంకేతికతను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారని చెప్పారు. పోలీస్ శాఖ బలోపేతానికి 1000 కోట్ల నిధులను కేసీఆర్ మంజూరు చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్ ఏర్పాటు చేసింది మన రాష్ట్రమే అని చెప్పుకొచ్చారు. దేశంలోని పోలీసింగ్ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. నేరాల నియంత్రణకు ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రారంభించిందని దేశం మొత్తం ఉన్న సీసీ కెమెరాల్లో 70% తెలంగాణలోనే ఉన్నాయని హోమ్ మంత్రి మహమ్మద్ అలీ పేర్కొన్నారు. చాలా పేరు పెడుతూ శుభాకాంక్షలు మీడియా మిత్రం పోలీస్ స్టేషన్ కా ఇలా అగ్రసన్ కియాగా హమారే ఆలేగోల్ చైర్మన్ సార్ కౌన్సిల్ చైర్మన్ మొబాలిటీ సార్ దామోదర్ సార్ దమన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ హమారే ఎక్స్ ఎమ్మెల్యే प्रभाकर साहब हमारे चंद्रशेखर साहब हमारे आईजी और तमाम डिपार्टमेंट के अहदेदार तो दिल की गहराइयों से मैं मुबारकबाद देता हूँ. इंडिया में कहीं पर भी ऐसे पुलिस स्टेशन ऐसे पुलिस ऑफिस नहीं है. हमारे सीएम साहब ने तेलंगाना भरने के बाद और बहुत अच्छा बजट सैंक्शन किया. उस बजट से नए नए पुलिस स्टेशन बनाए जा रहे हैं, नए एसपी ऑफिस बनाए जा रहे हैं, कमिश्नर ऑफिस बनाए जा रहे हैं. सीएम साहब ने तेलंगाना बनने के बाद अटवी स्टेशन को सुधारने के लिए नए 23 डिस्ट्रिक्ट बनाए. अब टोटल हमारे पास 33 डिस्ट्रिक्ट काम कर रहे हैं. उसकी वजह से अटवी स्टेशन बहुत अच्छा है. इंडिया में हमारी पुलिस नंबर 1 पुलिस की तरह काम कर रही है. हमारे सीएम साहब ने 700 करोड़ रुपये सेंक्शन किए थे पेट्रोलिंग के कार के लिए. आज हमारी पुलिस को जहाँ भी आप अंडर ट्रायल करेंगे 5 से 7 मिनट के अंदर हमारी पुलिस पहुँच जाती है. पुलिस के लिए बहुत जो हमारी पुलिस के तरफ से ही हर चीज़ का डेवलपमेंट आता है. जब लाइट आर्डर अच्छा होता है तो यकीन वो स्टेट में डेवलपमेंट आता आता है. हमारे अनुभव सिंह साहब का दिल की गहराइयों से शुक्रिया अदा करते हैं और हमारे पुलिस डिपार्टमेंट के तमाम अहदेदारों को मुबारकबाद देते हैं.